అది కేవలం 5 నిమిషాలు ఉంటుంది. 5 నిమిషాలు సంతోషాన్ని మీరు చూసుకుని కేకలేశారు. చివరిగా మన పెద్ద ఆయన ఇప్పుడు చెప్పాడు ప్రోగ్రామ్ ఎలా ఉంది నాటికానని. అంత నిరాశ నిస్పృహలతో చిన్నగా అలా స్పందించారు. అంతే అంటే మీరు గమనించాలి, ఏదన్నా కానీ మనకి ఫ్యూచర్ లేని దాని మీద ఎక్కువ ఫోకసింగ్ ఉంటుంది, ఫ్యూచర్ ఉన్నదాని మీద. మీరు దీంట్లో మీరు గమనించాలి, మనం 5 నిమిషాల జానపద ఈరోజు వెళ్తాం వీరారెడ్డి కాలేజీలో. కడప జిల్లా ఎస్పీ శ్రీ గురాజన్ సార్ ఆదేశాల మేరకు సొసైటీలో ఉన్నటువంటి రకరకాలటువంటి ప్రజలు, స్టూడెంట్స్, అమ్మాయిలు వాళ్ళు మోసపోవడం, ఇతరాల మోసపోవడం, దాన్ని నాటికల ద్వారా వాళ్ళకు మెసేజ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో దేవుగా కళా జాతర బృందం ఇక్కడ వీరారెడ్డి కాలేజీలో ఈరోజు కొన్ని నాటక ప్రదర్శన ద్వారా వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ దీనికి స్పందించడం జరిగింది. అదేవిధంగా ఇక సైబర్ క్రైమ్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, దిశ చట్టంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వాలా స్టూడెంట్స్కి అందరికీ అనేటువంటి ఉద్దేశంతో ఎస్పీ గారు ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన మ్యాక్సిమం దాదాపుగా ఒక 800 మంది దాకా ఈ యొక్క నాటికల్ని దేగ పోలీసు వారి యొక్క కళా జత బృందం నాటికలందరినీ చూడడం జరిగింది. ఇది ఒక మంచి మెసేజ్ను ఈరోజు బద్దేలు పట్టణంలో మనం ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కళా జత బృందాలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ టౌన్ బద్దేలు టౌన్ సిఐ రమేష్, ఎస్ఐ సురేష్ రెడ్డి వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.